దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ రిటైర్మెంట్ చేసే సమయాన్ని ప్రకటించాడు. మరికొద్ది నెలల్లో మొదలు కానున్న ఐసీసీ వరల్డ్ కప్ అనంతరం తాను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే సూచనలున్నాయని తెలియజేశాడు. బ్లూఫౌంటైన్ వేదికగా దక్షిణాఫ్రికా చెట్టు జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తాహిర్ మీడియాతో మాట్లాడాడు. తన నుంచి జట్టు ఏం కోరుకుంటుందో అంత ఇచ్చేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని తాహిర్ చెప్పాడు. ఇక నా రిటైర్మెంట్ గురించి ఇప్పుడే చెప్పాలంటే అది చాలా తొందర పెట్టినట్లే అనిపిస్తుంది. ఇప్పటికే నేను ఆడటాన్ని ఆస్వాదిస్తున్నాను. ఒకవేళ రిటైర్ అవ్వాలి అనుకుంటే ఈసారి ఐసీసీ వరల్డ్ కప్ 2019లో దక్షిణాఫ్రికా ప్రపంచ విజేతగా నిలబడితే మాత్రం క్రికెట్ కు వీడ్కోలు చెప్పగలనని స్పష్టం చేశాడు. ఈ ప్రపంచ కప్ నేపథ్యంలోనే తాను ఇప్పటి నుంచి బౌలింగ్ లో కొత్త టెక్నిక్లు, ఫీల్డింగ్ లో స్థానాలను మార్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. జట్టుకు నేనెప్పుడైతే అవసరమవుతానో అప్పుడు అందుబాటులో ఉంటా. మరో ఎక్సైటింగ్ బౌలర్ దొరకటం కూడా మాకు అద్భుతమైన విషయం. షంషీ బాగా బౌలింగ్ చేస్తూ దినదినాభివృద్ధి చెందుతున్నాడు. తనకెప్పుడైనా సందేహాలుంటే నాతో చర్చిస్తుంటాడు. మనలోని ప్రతిభను పంచడం ద్వారా వేరే వాళ్ళు లాభపడుతున్నారంటే అదొక రకమైన సంతృప్తిగా ఉంటుంది. అది కూడా స్పిన్ బౌలింగ్ గురించి అయితే మరింత బాగుంటుంది అంటూ ఇమ్రాన్ తాహిర్ చెప్పుకొచ్చాడు.